హమాలి కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ఐకేపీ ఇతర సంస్థల్లో ప్రమాదాలు జరిగితే వారికి ప్రమాద బీమాతో పాటు నిత్యావసర సరుకులకు అనుగుణంగా క్వింటాల్కు 50 రూపాయలు అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లారెడ్డి కార్మికులు నిరసన తెలుపుతూ హమాలి కార్మికులకు ప్రత్యేక హమాలి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రాల నుండి వచ్చే కార్మికుల వల్ల తెలంగాణ రాష్ట్ర కార్మికుల పొట్టను కొడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల ఉపాధి కరువైందని వెంటనే స్థానిక నాయకులు అధికారులు కార్మికులకు పని కల్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి జిల్లా కార్మిక నాయకుడు కార్మికులు పాల్గొన్నారు. హమాలి కార్మికుల సమస్యలపై మాట్లాడడం అనేది లేకుండా పోయింది. దిశగా ఆలోచించడం లేక పెరిగిన ధరలకు అనుకూలంగా రేట్లను పెంచాలి, 55 రూపాయలు క్వింటాల్కు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వము, ఇప్పుడు వచ్చిన అధికారంలో ఉన్న ప్రభుత్వము వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. అట్లాగే వలస కార్మికులు ఎక్కువ రావడం అనేది జరిగింది. బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి వలస కార్మికులు ఎక్కువ వచ్చి ఇక్కడి ఉన్న కార్మికులకు పని లేకుండా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించి ఇక్కడున్న కార్మికులకే పని కల్పించే విధంగా చూడాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో జిల్లాలో ఉన్న హమాలి కార్మికులందరినీ ఏకతాటిపైకి తెచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటామని డిమాండ్ చేయడం జరుగుతుంది.